హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే కదా అండి. మేమైతే ఈరోజు నిద్ర కొంచెం లేటుగా లేచాము. నిద్ర లేచిన వెంటనే పూరి కోసం పిండి అయితే కలిపి పెట్టుకున్నానండి. ఇక్కడ పిండి కలిపి పెట్టుకొనేసి చిన్న చిన్న ఉండల్లాగా చేసుకున్నాను. ఇలా చేసుకోవడం వల్ల వెంటనే మనం పూరీలు అయితే చేసుకోవచ్చు. నాకైతే పూరి తినడం అస్సలు నచ్చదు, చాలా ఆయిలీగా ఉంటుంది. తిన్నాక కూడా కడుపులో ఏదో తిప్పినట్టు ఉంటుంది. కాకపోతే ఉన్నది ఇద్దరమే కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చేయడం కుదరదు కనుక ఈరోజు మా వారి కోసం అయితే పూరి అయితే చేస్తున్నాను. పూరి ఎప్పుడు చేసినా కూడా బూరెల్లాగా పొంగుతాయండి, కాకపోతే ఈరోజు అస్సలు పొంగలేదు. కాకపోతే పూరి ఎలా చేసినా టేస్ట్ అయితే బాగుంటుంది కదా, ఎవరు చేసినా కానీ. ఏదో అలా ఈరోజుకి అడ్జస్ట్ చేసుకొని తినేసాము. చట్నీ అయితే నిన్న చేసినదే ఉంది కాబట్టి క్యారీలో వేసి మూత అయితే పెట్టాను. చాలా బాగుంది చట్నీ. చట్నీ అయితే సెపరేట్గా ఏమీ చేయలేదు. నేను మొన్న చేసిన టమాటా ఊరగాయ అయితే పూరి లెగ్ కూడా చాలా చాలా బాగుంది. చట్నీ, ఊరగాయ, పూరి కాంబినేషన్లో తిన్నామండి, చాలా బాగుంది టేస్ట్. అయితే ఇక్కడైతే నేను అన్ని పూరీలు దిద్దుకుని ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను. దిద్దుకుంటూ డీప్ ఫ్రై చేయడం కష్టమని ఇలా ఒకేసారి ఎన్ని కావాలో అన్ని ఒకేసారి దిద్ది పెట్టుకుంటున్నానండి. నా ఛానల్ కన్నా నా ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ అందరి సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం. వీడియో కంటిన్యూ అవుతుంది, ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.